नमस्ते बच्चों, आज हम सातवीं कक्षा के छठवा लेसन यानी सिक्स्थ लेसन గురించి తెలుసుకుందాం. సిక్స్త్ లెసన్ ఇప్పుడు మనము ఎక్కడికైనా ఎవరికైనా మెసేజ్ పంపించాలన్నా అవన్నీ కూడా ఇప్పుడు మనం ఏం చేస్తాము, లెటర్ల రూపంలో అట్లా రాస్తాం కదా. ముందు కాలంలో అయితే లెటర్లు రాసేవాళ్ళం, ఇప్పుడు ఇప్పుడు ఏంటి, ఫోన్లో మెసేజ్, ఫోన్లో మాట్లాడడము ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అప్పటి కాలంలో ఏం జరిగేటట్టుంటే లెటర్స్ ద్వారా వాళ్ళకు మెసేజ్ అనేది, సందేశాన్ని అనేది పంపించే ద్వారా అన్నమాట. లెటర్స్ను ఇంగ్లీష్లో వచ్చి లెటర్ అంటారు, తెలుగులో వచ్చి లేఖ అని అంటారు. అదే హిందీలో వచ్చి మనకి ఏమొస్తుంది, చుట్టి పత్ర అంటే లివ్ లెటర్. చుట్టి పత్ చూడండి అన్న, చుట్టి పత్ ఏ క్లాస్ ది, క్లాస్ సెవెంత్ క్లాస్ ఏ లెసన్, చుట్టి పత్. చుట్టి అంటే ఏంటి నాన్న, చుట్టి అంటే లివ్ లెటర్ అని అర్థం, పత్ర అంటే లెటర్, లివ్ లెటర్. చూడండి ఇక్కడ మనకి ఏమిచ్చినారు చూడండి, చిత్ర మే క్యా క్యా దికాయి దే రహే హై. ఈ పిక్చర్లో మనకు ఏమేం కనిపిస్తున్నాయని అడుగుతున్నారు అనమాట. చూడండి చిత్ర మే క్యా హై, ఎక్ కబూతర్ హై, ఔర్ కబూతర్ క్యా క్యా లేకర్ జా రహే హై, ఎక్ పత్ర కో లేకర్ జా రహే హై, ఔర్ ఏ కబూతర్ కిస్కో దే రహే హై పత్ర. పూర్వకాల మే అంటే పురాతన కాలంలో లెటర్స్ను, రాజుల కాలంలో నాన్న, అప్పుడు లెటర్స్ను ఎక్కువగా దేనిల ద్వారా, పావురాల ద్వారా మెసేజ్ అనేది పంపించే ద్వారా, అది ముందు కాలంలో. మళ్ళీ తర్వాత ఏమైంది, నెక్స్ట్ తర్వాత ఏమైంది, ఒక పిల్లవాడు పోస్ట్ బాక్స్లో లెటర్ వేస్తున్నారు. మళ్ళీ తర్వాత లెటర్ అంటే రైటింగ్ రూపంలో పేపర్ మీద రాసేసి మనం పోస్ట్ బాక్స్లో వేస్తే పోస్ట్ మ్యాన్ వచ్చి మనకు లెటర్ ఇచ్చేవాడు, అది నెక్స్ట్. ఇది ఫ్యూచరు, ఇది నెక్స్ట్. మళ్ళీ తర్వాత ఇది ఇప్పటి కాలంలో, ఇప్పుడు జనరేషన్లో ఏం జరుగుతుంది, ఫోన్ల ద్వారా, ఈమెయిల్ ద్వారా ఇట్లా మెసేజ్లు అనేటి పంపించే వాళ్ళని ఇక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. ఇది ఏ విధంగా మనకు లెటర్ అనేది పంపిస్తున్నారు అనేది. లెటర్ రాసేటప్పుడు ఎప్పుడే కానీ మనము చూడండి, లెటర్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మనము ఏం రాయాలి, ఫస్ట్ దినాంక్. దినాంక్ అంటే ఏంటి నాన్న, ఎక్కడి నుంచి నువ్వు రాస్తున్నావో అక్కడిది రాయాలన్నమాట. ఫస్ట్ స్థాన్ అంటే ప్లేస్. మనం ఎక్కడి నుంచి లెటర్ రాస్తున్నాము అంటే కడప నుంచి, తోలగంగనపల్లి, టీజీపల్లి. ఎక్కడి నుంచి మనం రాస్తున్నాము, టీజీపల్లి లేకుంటే కడప. ఏమొస్తుంది, కంపల్సరీ కమ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ దినాంక్. మనము ఏ రోజునైతే లెటర్ రాస్తున్నామో ఆ రోజు డేట్ కంపల్సరీ వేయాలన్నమాట. దినాంక్, ఈరోజు డేట్ ఏంటి మనకు, డేట్ ఎంతనన్నా 11/7/2020. ఏం రావాలి, ఫుల్ స్టాప్. మనకు హిందీలో ఫుల్ స్టాప్ ఇది హిందీలో, కానీ మనం డేట్ పక్కన 1 పెట్టేసినామనుకో ఏమవుతుంది, 2001 అవుతుంది. కాబట్టి మనము 1 పెట్టకుండా ఇక్కడ ఏం చేయాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. నెంబర్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫుల్ స్టాప్ అనేది పెట్టండి, ఓకేనా. ఓకే, లెటర్ రాసేటప్పుడు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, స్థాన్ అంటే ఇది, కడప దినాంక్ అంటే ఇది, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎవరికి లెటర్ రాస్తున్నారు అనేది ఇక్కడ చూడండి. చుట్టి పత్ర అంటే ఏంటి, లివ్ లెటర్. మనము ఏదన్నా ఎక్కడికైనా పెళ్ళికి కానీ ఇక్కడికి కానీ వెళ్తున్నాము, దానికి సంబంధించి లివ్ లెటర్ తీసుకోవడం అనమాట. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ మ్యాటర్ చూద్దాం, మళ్ళీ చూద్దాం. సేవామే, ఎవరికైనా మనం లెటర్ రాస్తూ ఉంటే వాళ్ళకు ఫస్ట్ ఏం రాస్తాము, సేవామే. కంపల్సరీ కమ అనేది రావాలన్నమాట. ఎవరికి రాస్తున్నాం మనం ఇక్కడ, ప్రధాన అధ్యాపక్ జీ. ఎవరికి, ప్రధాన అధ్యాపక్ జీ. ప్రధాన అధ్యాపక్ జీ కమ, అన్నిటి పక్కన కమ అనేది రావాలన్న, ప్రధాన అధ్యాపక్ జీ. ఇక్కడ ఇది ఏ స్కూలు, సర్కారీ పాఠశాల అని ఇచ్చినారు, కానీ మంది వేదాస్ పబ్లిక్ స్కూల్.
ఉంది వేదా సుబిక్కులు టీజీ పల్లి ఎక్కడది కడప చూడండి మనము లెటర్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ పాయింట్స్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎవరికి లెటర్ రాస్తున్నామో అక్కడ ఊరు ప్లేస్ స్థాన్ స్థాన్ అంటే ఏది కడప నెక్స్ట్ దినాంక్ ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ అనేది కంపల్సరీ ఉండాలి దినాంక్ నెక్స్ట్ ఎవరికైనా ఎవరికి లెటర్ రాస్తున్నాము వాళ్ళది సంబోధన అనేది ఉండాలి చూడండి సేవామే సేవామే ప్రధాన అధ్యాపక్ జీ స్వేదాస్ పబ్లిక్ స్కూల్ నెక్స్ట్ టీజీపల్లి కడప ఇవన్నీ రాస్తాయి దీనికి వన్ పాయింట్ దీనికి వన్ పాయింట్ ఆ విధంగా వస్తుందన్న ఇక్కడ మ్యాటర్ ఏమి ఇచ్చినారు మనకు చూడండి మహోదయ్ రాసిన తర్వాత వాళ్ళని ఉద్దేశించి మనం లెటర్ రాయాలి మహోదయ్ మహోదయ్ కమా చూడండి రాసేటప్పుడు మీరు బుక్ తీసుకొని కంపల్సరీ ఇవన్నీ కూడా రాస్తూ ఉండండి సరేనా మహోదయ్ ఇక్కడ మహోదయ్ నెక్స్ట్ చూడమ్మా మేరీ దీదీ కా వివాహ హైదరాబాద్ మే హోనే వాలా హై సబ్ షాదీ మే జా రహే హై మే భీ జానా చాహతీ హూ ఇస్ కారణ్ ముజే దినాంక్ ఎంత ఇక్కడ డేట్ మనకి ఇచ్చినారు కానీ మనము వేరే డేట్ వేసేయాలి తక్ తిన్ దిన్ కి చుట్టీ దేనేకి కృపా కరే ధన్యవాద్ ఆప్కి ఆజ్ఞాకారి ఛాత్ర ఛాత్ర అంటే మగ పిల్లవాడు ఛాత్ర అంటే విద్యార్థిని వస్తుంది మేధ ఇక్కడ మేధ అనే అమ్మాయి లెటర్ రాస్తుంది ఏమని మేరీ దీదీ కా వివాహ్ మేరీ దీదీ దీదీ అంటే ఎవరు ఇక్కడ అక్క మా అక్క యొక్క వివాహము వివాహ అంటే షాదీ వివాహ అంటే ఏమొస్తుంది నాన్న షాదీ మేరీ దీదీ కా వివాహ్ వివాహ అంటే ఏమొస్తుంది చూడండి వివాహ అంటే షాదీ అంటే మా అక్క యొక్క వివాహము షాదీ ఇక్కడ హైదరాబాద్ మే హోనే వాలే హై హైదరాబాద్లో వివాహం జరుగుతుంది సబ్ షాదీ మే జా రహే హై అందరూ కూడా పెళ్ళికి వెళ్ళాలనుకుంటున్నారు మేబీ జానా చాహతీ హూ నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను ఇస్ కారణ్ అందువల్ల ముజే నాకు దినాంక్ దినాంక్ అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇక్కడ అమ్మాయి ఏ డేట్లో రాసింది 14 అంటే 14/2012 అని ఉంది ఆ రోజుకి నుంచి 16th వరకు అంటే 3 డేస్ 14, 15, 16 3 డేస్ అనమాట మనము ఏ డేట్న లెటర్ రాస్తున్నాము అక్కడ అంటే 11th రాసాము అంటే 12th నుంచి అంటే ఇక్కడ 12/7/2020 తక్ ఇంతవరకు అనేది మనకు ఉండాలన్నమాట ఓకేనా ఆ డేట్ తక్ తీన్ దిన్కి ఎన్ని రోజులు తీన్ దిన్కి చుట్టీ దేనికి కృపాకరే 3 రోజులు నాకు లీవ్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వండి ధన్యవాద్ ఏం చెప్తున్నారు ధన్యవాద్ ఆప్కి ఆప్కి ఇక్కడ అమ్మాయి కదా రాసేది మేధ ఆప్కి ఆజ్ఞాకారి ఛాత్ర ఛాత్ర పుంలింగ్ అయితే ఛాత్ర శ్రీలింగ్ చూడండి మా ఛాత్ర శ్రీలింగ్ అయితే కనా ఛాత్ర పుల్లింగ్ అవుతుంది ఛాత్ర శ్రీలింగ్ అయితే కనుక ఛాత్ర పుల్లింగ్ అవుతుంది ఇది ఇక్కడ మనకు చుట్టీ పత్ర ఇచ్చినారు అది చూడండి ఇప్పుడు మనకు ఆ లెటర్ అంతా కూడా నేను రాస్తాను ఆ లెటర్ను మీరు మీ నోట్స్లో రాసిపెట్టుకోండి ఓకేనా మొత్తం మీరు రాసుకోండి మీరు నోట్స్ తీసుకొని ఇదంతా రాసేసుకోండి స్థాను స్థాన్ అనేది కడప నాకు మీరు స్కూల్కి వచ్చేకొరికి ఈ లెటర్ అనేది 6th లెసన్ ఇది మీకు కంపల్సరీ ఉండాలి ఇది 6th లెసన్ అనమాట ఓకేనా చూడండి స్థాన్ అంటే ప్లేస్ ఎక్కడి నుంచి రాస్తున్నావు అది నెక్స్ట్ దినాంక్ ఏది అనేటట్లు ఏ డేట్ అనేది నెక్స్ట్ సేవామే చూడండి సేవామే ప్రధాన అధ్యాపక్ జీ వేదాస్ పబ్లిక్ స్కూల్ టీజీపల్లి కడప మహోదయ్ ఇక్కడ వరకు రాసేసినారా అందరూ రాసుకోండి ఫస్ట్ అది అదంతా రాసేసుకోండి కంపల్సరీ ఫస్ట్ ఓకేనా కంప్లీటా నెక్స్ట్ చూడు నేను రాస్తాను ఆ లెటర్ అంతా కూడా మీరు మీ బోర్డు పైన మీ నోట్స్లో రాసుకోండి మహోదయ్ కంప్లీట్ కదా చూడండి ఇప్పుడు మనము ఆ లెటర్ చదువుదాం
మేరీ దీదీ కాల్వా మహోదయ్ రాశనం కదా మహోదయ్ కింద మేరీ దీదీ కా వివాహ కహా హైదరాబాద్ మే హైదరాబాద్ మే హోనే వాలా హై హోనే హోనే వాలా హై సబ్ శాదీ మే జా రహే హై సబ్ శాదీ మే జా రహే హై అందరూ కూడా పెళ్ళికి వెళ్తున్నారు మై భీ జానా చాహతీ హూ మై భీ జానా చాహతీ హూ నేను కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను ఇస్ కారణ్ ఇస్ కారణ్ అందువల్ల ముజే ముజే అంటే నాకు అందువల్ల నాకు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఇక్కడ మనము దినాంక ఏంటి 17 నుంచి పెట్టినాం కదా అంటే 2020 ఎప్పుడు 2020 అంటే 3 డేస్ 12 13 14 14 7 2020 తక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది అన్న దినాంకం వస్తుంది దినాంకం బట ఆ రోజు నుంచి ఆ రోజు వరకు తీన్ దీనికి తీన్ దీనికి చుట్టి దేనికి చుట్టి దేనికి ఉపాకరే ధన్యవాద్ లాస్ట్ కంపల్సరీ ధన్యవాద్ ధన్యవాద్ ఫుల్ స్టాప్ తర్వాత ఏమొస్తుంది ఆప్కి ఇక్కడ ఆడపిల్లలైతే ఆప్కి మగపిల్ల వాళ్ళైతే ఆప్గా ఆప్కి ఆజ్ఞాకారి ఛాత్ర కమ మీ పేరు ఏది ఉంటే అది డోంట్ రైట్ నేమ్ ఓన్లీ ఉద్దం దట్ వన్ ఓకేనా ఇది మనకు చుట్టి పత్రం చూడండి చుట్టి పత్రం ఎవరు ఎక్కడ ఇక్కడ మేధ వాళ్ళ సార్కు ప్రిన్సిపల్కు రాస్తుందనమాట ఏమని ఫస్ట్ లెటర్ రాసేటప్పుడు మనము ఎప్పుడైనా సరే ఇవి గుర్తుంచుకుంటున్నా స్థాను ఫస్ట్ వన్ స్థాన్ అనేది ఉండాలి సెకండ్ వన్ దినాంక్ దినాంక్ కంపల్సరీ ఉండాలి స్థాన్ అంటే ఎక్కడి నుంచి నువ్వు లెటర్ రాస్తున్నావు అది దినాంక్ అంటే ఎప్పుడు రాస్తున్నావు అనేటట్లు అంటే ఏ డేట్ని రాస్తున్నావు నెక్స్ట్ ఎవరికి రాస్తున్నావు సేవామి రాశాను కదా అది బోర్డు పైన సేవామి శ్రీమాన్ ప్రధాన అధ్యాపక్ జీ వేదాస్ పబ్లిక్ స్కూల్ టీజీపల్లి కడప అది తర్వాత మహోదయ్ ఏం రాస్తాం మహోదయ్ మహోదయ్ తర్వాత ఏమిచ్చినారు మేరీ మేరీ అంటే నా యొక్క దీదీకా వివాహ్ అంటే సిస్టర్ మా చెల్లె మా అక్క యొక్క వివాహము వివాహ అంటే షాదీ హైదరాబాద్ మే హోనే వాలా హై ఎక్కడ జరుగుతుంది హైదరాబాద్లో జరుగుతుంది సబ్ షాదీ మే జా రహే హై అందరూ కూడా పెళ్ళికి వెళ్ళాలనుకుంటున్నారు మేబీ జానా చాహతీ హూ నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను ఇస్ కారణ్ అందువల్ల ముజే నాకు దినాంక్ ఏ రోజు నుంచి ఇక్కడ 11th లెటర్ రాస్తున్నాం కదా 3 డేస్ కావాలి మనకు 11th అంటే 12, 13, 14 డేస్ 12 12/7/2020 తక్ తీన్ దీనికి చుట్టి దేనికి కృపా కరే మూడు రోజులు నాకు లీవ్ ఇవ్వడానికి దయ ఉంచి ఇవ్వండి ధన్యవాద్ అంటే నమస్కారములు రెస్పెక్టెడ్ సార్ అంటారు ఆప్కి ఆజ్ఞాకారి ఛాత్ర 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 స్త్రీలింగము ఛాత్ర పుంలింగము ఓకేనా ఆప్కి అంటే ఎవరు మన యొక్క ఆజ్ఞాకారి ఛాత్ర ఇది నెక్స్ట్ చూడండి
ఇక్కడ ఏమేమి ఇచ్చినారు, నిర్మ లిఖిత్ వాక్యం కొప్పాడకర్ క్రమ్ మే లగావో, ఇది చుట్టిపత్రం. ఏమేముంది, ధన్యవాద్ మేబీ జానా చాహతీ హూ, మేరీ దీదీ కంటే ఇక్కడెక్కడెక్కడ ఏవేవి రాయాలి అనేది ఇచ్చినారంట. మేధా అప్ని దీదీకి షాదీ మే క్యో జానా చాహతీ హే, మేధా అనే అమ్మాయి వాళ్ళ సిస్టర్ పెళ్లికి ఎందుకు వెళ్ళాలని అనుకుంటుంది. షాదీ మే క్యా క్యా కార్యక్రమం హోతే హై, ఈ పెళ్ళిలో ఏమేమి జరుగుతాయో చెప్పండి అని అడుగుతున్నారు. నెక్స్ట్ చూడండి చూడండి, పడో సంజో ఔర్ లిఖో, పడో సంజో ఔర్ లిఖో. ఈ లెటర్ రాసేసుకున్నారా అందరూ, లెటర్ రాసేసుకున్నానా కంప్లీటా, ఓకే. ఏముంది ఇక్కడ, పూజ శ్రీమాన్, నెక్స్ట్ ప్రియ ఉన్నాయి కదా. ఈ సైడ్ ఇచ్చినారు మిత్ర, పితాజీ, నెక్స్ట్ అధ్యాపక. ఎవరికి ఏమి వాడతారా అనేటట్లు, పూజ్య పితాజీ, శ్రీమాన్ అధ్యాపకజీ, ప్రియ మిత్ర, ఈ విధంగా మాడే, ఓకేనా. నెక్స్ట్ చూడండి, జైసే మాతా పితా కా నామ్, భాయి బహన్కే నామం. చూడండి, పరివార్కే సదస్యంకే నామం సే రిక్తస్థాన్ భరో, అంటే పరివార్కే సదస్యం మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి ఇడవేమంటున్నారు. నెక్స్ట్ సహీ సంఖ్య రిక్తస్థానమే లిఖో, ఇక్కడ 12, 16 చూడండి, సహి సంఖ్యాయే, సహి సంఖ్యాయే రిక్తస్థాన్ భరో, అంటే కరెక్ట్ సంఖ్యలతో రిక్తస్థాన్ భరించాలన్నమాట. ఏంటి చూసినారు, 12, 16, 7, 24 చూడండి, ఇవి ఇచ్చినారు. ఇక్కడ ఏమి ఇచ్చినారు, వర్షమే, వర్షమే, వర్ష అంటే సంవత్సరంలో, వర్షమే, వర్షమే డాష్ మహీనే హోతే హై, ఎన్ని నెలలు ఉంటాయి, ఎన్ని నెలలు ఉంటాయి, 12 అని. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ వన్ చూడండి, సప్తాహ్ మే డాష్ దిన్ హోతే హై, సప్తాహ్ మే, సప్తాహ్ మే డాష్ దిన్ హోతే హై, ఎన్ని దిన్లు, ఎన్ని రోజులు అయితే చెప్పండి, వారంలో ఎన్ని రోజులు ఉంటాయి నాన్న, 7 దిన్. నెక్స్ట్ 7 దిన్. నెక్స్ట్ దిన్ మే డాష్ గంటే హోతే హై, రోజులు ఎన్ని గంటలు ఉంటాయి నాన్న మనకు, దిన్ మే 24 గంటే, గంటే హోతే హై, దిన్ మే 24 గంటే హోతే హై, ఏ గంటే మే 60 మినిట్ హోతే హై, ఏ గంటే మే, గంటే మే 60 అంటే 60 మినిట్ మినట్ హోతే హై, ఒక గంటలో 8 నిమిషాలు ఉంటాయి, 60 నిమిషాలు ఉంటాయి అని ఇక్కడ చెబుతున్నాను అనమాట. సృజనాత్మక అభ్యంజన్ చూడండి, ఎది మేధా దీదీ వివాహకి ఘటన అయ్యే డైరీ మే లిఖితీతో క్యా లిఖితీ హోగి, ఆ అమ్మాయి డైరీలో ఈ వాళ్ళ సిస్టర్ యొక్క మ్యారేజ్ గురించి రాసిందంటే ఏం రాసి ఉంటుందో మనకు ఇక్కడ తెలపమంటున్నారు. ఇది నాన్న చుట్టిపత్ర, చుట్టిపత్ర అంటే ఏంటి, లివ్ లెటర్, చుట్టిపత్రం అంటే ఏంటి, లివ్ లెటర్. లివ్ లెటర్ ఏ విధంగా రాస్తాం మనము, ఫస్ట్ రాసేటప్పుడు స్థాన్, ఎక్కడి నుంచి నువ్వు రాస్తున్నావో ఆ ప్లేస్ని రాస్తావు. నెక్స్ట్ ఏ డేట్న రాస్తున్నావో ఆ డేట్ అనేది రాస్తావు. నెక్స్ట్ ఎవరికి రాస్తున్నావు చుట్టిపత్రం, మనం ఎవరికి రాస్తాం చెప్పండి, ఫ్రెండ్స్కి రాస్తామా, కాదు కదా, ఎవరికి, టీచర్స్కి, మీ క్లాస్ టీచర్కి కానీ, ప్రిన్సిపల్కి కానీ, హెడ్ మాస్టర్కి కానీ, ఎవరికైనా సరే చుట్టిపత్రం అనేది రాస్తావు. ఇక్కడ ఏంది, క్లాస్ టీచర్ అయితే కక్షాధ్యాపకులు, లేకుంటే ప్రధాన అధ్యాపక్జీ, సేవామే శ్రీమాన్ ప్రధాన అధ్యాపక్జీ, ఏ స్కూల్ అయిందో ఆ స్కూల్ రాస్తావు, ఏ ఊరు అది రాస్తావు. సేవామే ఏమని, సేవామే గౌరవనీయులైనా, ఇంకా ఏం రాస్తావు, మ్యాటర్ అంటే ఇట్లా మా సిస్టర్ యొక్క మ్యారేజ్ జరుగుతుంది హైదరాబాద్లో, నేను వెళ్ళాలనుకుంటున్నాను, దానికోసం నాకు 3 డేస్ లీవ్ కావాలి అనేటట్లు రాస్తానమాట. ఇది చుట్టిపత్ర. దాని తర్వాత వచ్చే గ్రామర్ పార్టీ, దాంతో మనము ఇప్పుడు లీవ్ లెటర్ గురించి తెలుసుకున్నాం కదా. నేను చూడ లాస్ట్లో పాత్రకే బారేమే బాత్చీత్ కర్ సక్తా హూ, పత్ర రచనాకే బారేమే అప్నే శబ్దమే బతా సక్తా హూ, చుట్టి పత్ర లిఖ్ సక్తా హూ, లీవ్ లెటర్ రాస్తాను. నెక్స్ట్ నేను ఒకటి చుట్టి పత్ర ఇస్తాను, మీరు అది హోంవర్క్ లెవెల్లో రాసేసేయండి, ఓకేనా. అంతా అదే ఉంటుంది కానీ బెహన్ బదులు భాయి ఉంటుంది.
చూడండి గృహకార్యం तुम अपने भाई की शादी में जाने की अनुमति अनुमति मांगते हुए प्रधानाध्यापक के नाम पर एक चिट्ठी पत्र इंत मुद्दे मतलब चूँ गृह कार्य क्लास वर्क तुम अपनी भाई की शादी में जाने की नी ब्रदर ओक मेज को वेलानी अमति मांगते हुए अनुमति अड़क प्रधान अध्यापक के नाम पर एक चुट्टी पत्र लिखिए लटर मेरे ओन का राशे अंत अिस्ट शादी एवर बहन उ बहन बदलू भाई अटे आ लटर राशे ओके ना थैंक यू।